హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్నైతే ఘోరం అంటే ఘోరంగా టైర్డ్ అయిపోయాము, అందరం అయిపోయాము. 19 అవర్స్, 19 లాంగ్ అవర్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను డ్రైవ్ చేశాను. అండ్ ఈ దూరం కూడా అనుకోండి, అంటే 1100 కిలోమీటర్స్. నేను ఒక్కనే అయితే ఒక 11 అవర్స్, 12 అవర్స్లో వచ్చేసాన్ని. బట్ అందరూ కూడా ఉన్నారు కదా, అందరు కంఫర్ట్ కూడా చూడాలి. ఇది ఫస్ట్ టైం నేను గ్రూప్ రైడ్ కూడా చేస్తున్నాను కదా. అలానే 19 అవర్స్ పట్టేసింది, చాలా టైర్డ్ అయిపోయాను. వచ్చాను నేను, ఇంకొకటి నేను బ్లాగ్లో చూపించలేదు, అదేంటంటే అంటే షూట్ చేసి ఓపిక లేక చూపించలేదు. నేను హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ గేట్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి, నాకు లోపలికి ఎలా రావాలో అర్థం కాలేదు. అప్పుడు గేట్ దూకేసి లోపలికి వచ్చేసాను. సో అలా అలా తొందరగా బండి పార్క్ చేసుకుని పైకి వెళ్ళి స్లీప్, డెడ్ స్లీప్. ఇంకా ఈరోజు డెస్టినేషన్ అయితే పతాన్కోట్ అనుకుంటున్నాము, నాట్ ష్యూర్. అంటే నేను అనుకున్నట్టు ప్లాన్ జరిగితే 12-13 అవర్స్లో రీచ్ అయ్యేవాళ్ళం, బట్ అనుకోలేదు కాబట్టి 19 అవర్స్ పట్టింది. సేమ్ అలానే ఒకవేళ కానీ రీచ్ అవుతామో అవ్వమో తెలియదు, కాబట్టి అట్లీస్ట్ పతాన్కోట్ అయినా రీచ్ అవ్వాలి అనుకుంటున్నాము. తొందరగా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని బైక్ ఎక్కే స్టార్ట్ అయిపోవాలి. రైట్, నేను అట్లా లేట్ అయితే అసలు నా వల్ల కాదు, ఎందుకంటే నేను బ్లాగ్స్ కూడా షూట్ చేయాలి. అండ్ యా, ఈ డ్రై అండ్ హ్యూమిడ్ వెదర్ వల్ల స్కిన్ కూడా చాలా డిహైడ్రేట్ అయిపోతుంది. స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మామాత్ కూడా కొత్త ఆక్వా గ్లో ఫేస్ రేంజ్ కూడా లాంచ్ చేసింది. అదేంటంటే స్కిన్ని హైడ్రేటెడ్ ఉంచుతుంది. ఈ ఆక్వా గ్లో ఫేస్ రేంజ్లో మనకి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆక్వా గ్లో ఫేస్ వాష్ ఒకటి, ఇంకొకటి సీరమ్, అండ్ ఇంకొకటి జెల్ మాయిశ్చరైజర్. నేను దీన్ని 3-స్టెప్ ప్రాసెస్ కింద యూస్ చేస్తాను. ఫస్ట్ ఏమో ఆక్వా గ్లో ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటాను, దాని తర్వాత ఆక్వా గ్లో సీరమ్, దాని తర్వాత ఈ జెల్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటాను. నాకు ఇదైతే చాలా ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది మొత్తం ఈ మూడిట్లో. ఇప్పుడు నేను తొందరగా ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ సీరం పెట్టుకుని జెల్ మాయిశ్చరైజర్ పెట్టుకుని తొందరగా బైక్ ఎక్కేసి రైడ్ స్టార్ట్ చేసేయాలి. గైజ్, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను, ఇంకా సీరం కూడా అప్లై చేసుకున్నాను, ఇప్పుడు ఈ జెల్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకుంటున్నాను. హిమాలయన్ వాటర్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి మిరాక్యులస్. పీపుల్ ఏంటంటే మనకి ఈ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా మణికరణ్లో కానీ కీర్గంగాలో కానీ, అది హీలింగ్కి కానీ లేదంటే స్కిన్ హైడ్రేషన్కి ఆ వాటర్లో మునుగుతారు. ఈ మామర్త్ ఆక్వాగ్లో రేంజ్ ఏంటంటే మన హిమాలయాస్ స్ప్రింగ్ వాటర్ ఉంటాయి కదా, అక్కడి నుంచి సోర్స్ చేసింది. సో దాట్ మనము ఈ అమేజింగ్ వాటర్ని స్కిన్ నరిష్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆక్వాగ్లో రేంజ్లో హయాలురోనిక్ యాసిడ్, ఇంకా అలోవెరా కూడా ఉంటాయి. ఈ హయాలురోనిక్ యాసిడ్ ఏంటంటే హైడ్రేట్ చేస్తుంది, అండ్ అలానే ప్లమ్ స్కిన్ని ప్రమోట్ చేస్తుంది, ఈక్వల్లీ రెజ్యూవినేట్ కూడా చేస్తుంది. అలోవెరాలో ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా వైటమిన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ లైట్ వెయిట్ జెల్ ఫామ్లో ఏంటంటే ఈజియర్ అప్లికేషన్కి, ఇంకా అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఏంటంటే డీప్గా నరిష్ చేస్తుంది, మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంకా 72 అవర్స్ వరకు ఇది హైడ్రేట్ చేస్తుంది. ఈ మినరల్స్ ఉంటాయి కదా ఈ థర్మల్ వాటర్లో, దానివల్ల ఏంటంటే మన స్కిన్కి యూవీ రేస్ వల్ల రివర్సింగ్ డ్యామేజ్ ఉంటుంది, దాని నుంచి కూడా కాపాడుతుంది. సో అయ్యా, నా స్కిన్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఇంకా రెజ్యూవినేటెడ్ ఉంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ మామర్త్తో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఎప్పుడే ప్రోడక్ట్ కొన్నా మామర్త్లో మీ ప్రోడక్ట్ని ఒక ట్రీకి లింక్ చేస్తారు, మీరు ఆ ట్రీని మీ ప్రోడక్ట్తో ట్రాక్ కూడా చేసుకోవచ్చు. అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాన్ చేయాలని మామర్త్ ఎయిమ్ చేస్తుంది. అండ్ అలానే మామర్త్ కూడా ఒక ఆఫీషియల్ యాప్ లాంచ్ చేసింది, ఎవరైతే ఆ యాప్ని యూజ్ చేస్తారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది సేల్స్కి, అండ్ అలానే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా. అండ్ ఈ యాప్ వచ్చేసి మనకి iOS లో ఇంకా ఆండ్రాయిడ్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ మామర్త్లో ఏదైనా ప్రోడక్ట్ మీరు కొనాలంటే నా కోడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది Sandeep2021 అని. ఆ కోడ్ కానీ మీరు యూస్ చేసుకుంటే మీకు 20% ఆఫ్ వస్తుంది, బట్ ఓన్లీ మామర్త్ ఒఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే. ఈ మామర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా నైకాలో కూడా దొరుకుతాయి. నేను ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు తొందరగా బాడీ గేర్ వేసుకుని, హెల్మెట్ వేసుకుని బైక్ ఎక్కేసి వెళ్ళిపోదాం. నాకు నిన్న డ్రైవ్ చేస్తున్నప్పుడే టైర్లో ఎయిర్ తగ్గిపోయినట్టు అనిపించింది. సో ఇప్పుడు చూస్తాను, ఇది నా దగ్గర నా టైర్ ఇన్ఫ్లేటర్, ఇది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. ఇది ఓపెన్ చేయగానే మనకు రీడింగ్ వస్తుంది, బట్ ఛార్జింగ్ ఉందో తెలియదు ఎప్పవే, కానీ ఇది కొంచెం 8 PSI ఉందంట. ఎంత దరిద్రం చూడండి, అనుకున్నాను నేను 35 పెట్టుకుంటాను. ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇది ఎక్కడానికి. దీని తర్వాత రేర్ కూడా చెక్ చేస్తాను ఒకసారి. ఈ లోపు పానీయర్స్ అన్నీ ఒకసారి ఫిక్స్ చేసుకుంటే పని అయిపోతుంది. ఈడవిడి సర్కాజం. ఎంత ఘోరంగా, ఎంత ఘోరంగా స్వెట్ వస్తుందంటే అంత ఘోరంగా వస్తుంది. అందుకే జాకెట్ లాస్ట్లో వేసుకుంటున్నాను.
చచ్చిపోతున్నాం ఇక్కడ వేడికి, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. చచ్చిపోతున్నాయి ఈ వేడి, మనకేమో వర్షాలు చంపేస్తున్నాయి వర్షాలు. బ్రేక్ఫాస్ట్ కూడా అవ్వలేదు మాది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అండి, మధ్యాహ్నం 12 అయింది అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అండి, 12 అయింది కదా, లంచ్ కాగడమే. సరే లీడ్ చేయమని అయితే నేను లేదు. పదండి పదండి పదండి, ముందేళ్ళండి. గట్టికి కొట్టుకుంటే వెళ్ళిపోండి, వెనకాల వచ్చేస్తే వచ్చేస్తాడు. ఇడికి ఊపిరి రావాలి, ఇడికి. ఇప్పుడా పద ఇప్పుడు ముందుకెళ్ళి తెప్పుకుని రావాలా? చిన్న డివైడర్ ఉంది కదా, ఎక్కిచ్చేస్తా. ఈరోజు ఎక్కడ ఆగితే మనం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఎక్కడైనా సరే తొందరగా ఆగిపోవాలని అయితే అనుకున్నాము. 10:30కి స్టాప్ చేసుకుంటాం ఎక్కడ ఉంటే అక్కడ. లేదంటే ప్రాపర్ స్లీప్ లేదు మాకు, 2 డేస్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం. కానీ ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్ స్లీప్ లేక సరిగ్గా డ్రైవ్ చేయలేకపోతున్నాము. మరి ఈరోజు ఎన్ని ఫేస్ చేస్తామో చూడాలి. ఇంకొక 1-2 డేస్ అంతే ఈ కష్టాలు, తర్వాత నుంచి ప్రశాంతంగా క్లైమేట్ని, నేచర్ని, ప్లేసెస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే వేడి చంపేస్తుంది, నా బండి కూడా కింద నుంచి హీట్ వస్తుంటే లిటరలీ మంటల్లో కాళ్ళు పెట్టినట్టు ఉంది నాకు. 98 ఉంది, మనకే ఎక్కువ ఉంది. మనకి ఇంకా మధ్యప్రదేశ్ అనుకుంటా, ఇంకా 110, అక్కడికి ఇక్కడ 12 రూపీస్ డిఫరెన్సా? ఓకే, మోస్ట్లీ ఎండకు తట్టుకోలేకపోతున్నాం. 40 ఉంది ఇక్కడ టెంపరేచర్. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత అద్భుతంగా ఉందో గైస్. ఈ రోడ్డు మొత్తం ఎంతే ఉంది అంటే, రోడ్డు మొత్తం అంటే మధ్య మధ్యలో మంచి రోడ్డు వస్తుంది, మళ్ళీ ఇలాంటి కచరా రోడ్డు వస్తుంది. దూకేరని ఉంది నాకైతే ఇప్పుడు. లిటరల్లీ లోపల నాకు వాటర్ ఫాల్స్ అవుతున్నాయి జాకెట్ లోపల. ఓ గాడ్, పహల్వాన్ దాబా, నైస్. ఒక బైక్స్కి ఒక మంచి నీడ దొరికితే చాలు అమ్మయ్య. థ్యాంక్ యూ అంకుల్ అమ్మయ్య. కొంచెం క్రౌడెడ్ రెస్టారెంట్ కానీ చల్లగా ఉంది. వాళ్ళు సైకిల్ ఎక్కుతున్నారు ఎండలో, లదాక్ వెళ్తారంట. ఏంటి అయిగండి ఈ సైకిల్లే, దానిలో డైవ్ కొట్టాలని ఉంది. ఇక్కడే ఉంది, సారీ. అందరం అయిపోయాం. ఎవరికి ఓపిక లేదు ఈ క్లైమేట్కి. ఆకూడదు నాన్ స్టాప్ అనుకున్నాం కానీ బాడీ సపోర్ట్ చేయట్లేదు. గైస్ నాకైతే ఈ క్రూజ్ కంట్రోల్ ఎంత సుఖపెడుతుంది అంటే అంత సుఖపెడుతుంది. అంటే ఈ ట్రిప్లో ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది ఇది. కింద నార్మల్గా డ్రైవ్ చేస్తుంటే హీట్కి కాలు కాలు పోతున్నాయి. సో అక్కడ గాడ్స్ ఉంటాయో గాడ్స్ పైన పెట్టుకున్నాను, వెనకాల బ్యాక్ పైన నా బ్యాక్ రెస్ట్ తీసుకున్నాను. క్రూజ్లో 100లో పెట్టవల్ చేస్తున్నాను. ఇంకొక రోజు ఈ రోడ్లలో కష్టపడితే రేపటి నుంచి ఇంకా మామూలుగా ఉండదు క్లైమేట్ కానీ లొకేషన్స్ కానీ. ఐఎమ్ సో ఎక్సైటెడ్ దానికోసం. గైస్ నేను ఒక చిన్న థింగ్ చెప్తాను, ఒక చిన్న సజెషన్ అనుకోండి అంతే. డ్రైవ్ చేసుకుంటే వెళ్ళే బదులు అక్కడికి దగ్గరలోకి ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ బైక్ రెంట్కి తీసుకుని ప్రాపర్గా ఈ ట్రావెలింగ్ డేస్ కూడా అక్కడే స్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుందేమో నాకు ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది. ఎనీవే ఫస్ట్ టైం కాబట్టి నేను బైక్ పైన వెళ్ళిపోతున్నాను. తర్వాత నుంచి అయితే నేను బైక్ పైన నాకు తెలిసి ట్రావెల్ చేయను. అక్కడికి ఏదైనా నియరెస్ట్ ఎయిర్పోర్ట్ చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా బైక్ రెంట్కి తీసుకుని ప్రాపర్గా ప్రతి ఊరు టు ఊరు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ వెళ్ళే డేస్ కూడా అక్కడే కలిసి వస్తాయి, అందరూ అక్కడే టైం స్పెండ్ చేసి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంకా మీ ఇష్టం. సన్సెట్ చూస్తుంటే డ్రోన్ షాట్ ట్రై చేయాలనిపిస్తుంది. ఇప్పుడు పక్కన ఆగి డ్రోన్ని ఫ్లై చేద్దాం.
ఇక్కడ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. స్వీట్ పీపుల్. లైట్ సక్తే కైసే హాయ్ హాయ్. అరే ఓకే నేను లోపలికి వెళ్ళనే. हाँ वाल प्रॉपर्टी वा मेम वाल चूँ एंत रिसीव इला असल फुल स्माइल्स वाल फेस लो. थैंक यू ఇప్పుడు అసలైన బ్రేక్ తీసుకున్నాము రిఫ్రెష్మెంట్స్కి. ఓ గాడ్ అయ్యో అన్న అన్న బండి పడిపోయింది. ఓ నో 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 ఏం కాదులేండి అన్నకేం అవ్వకపోతే చాలు. మీకేం కాదేగా ఫస్ట్ క్రాషా? కంగ్రాట్స్ గైస్. డ్రోన్ షాట్ కన్నా ఆగాము అక్కడ నుంచి ఫుడ్ స్టాప్ ఆగాము. ఇక్కడ ఇక్కడ డ్రోన్ షాట్ తీసాం మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఫుడ్కి. కనీసం 2 గంటలు ఆగామన్నమాట. ఇక్కడ 8:30 అయిపోయింది. మేము రీచ్ అయ్యేటప్పటికి ఏదైనా 11 అవుతుంది. ఈరోజు తొందరగా రీచ్ అయిపోదాము. బ్లాగ్ ఎడిట్ చేసుకుందాం అనుకున్నా. అవ్వదు, ఆరామ్సే 2 అవర్స్ పడుతుంది రీచ్ అవ్వడానికి. 8:40 స్టార్ట్ అవుతున్నాము. 161 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఈజీగా 11 అవుతుంది. ఇక్కడ ఏ టైం అయినా కానివ్వండి, ఎలా ఉందంటే క్లైమేట్ ఎక్కడ కూర్చున్నా సరే తలపై నుంచి మాకు వాటర్ పోసుకున్నట్టు అయిపోతుంది. అంత ఘోరం, అంత ఘోరమైన స్వెట్. ఈ లైట్స్ వేద్దాం. నాకు జనరల్గా నైట్స్ ట్రావెల్ చేయడం ఇష్టం ఉండదు, బట్ ఈ లైట్స్ వల్ల నేను చాలా కంఫర్టబుల్ ఉన్నాను ఇప్పుడు నైట్ టైం డ్రైవ్ చేయడానికి. అండ్ రిటర్న్లో కూడా ఎక్కడైతే హాట్ ఏరియాస్ ఉన్నాయో, అంటే ఇలా వెదర్ మేము పొద్దున్న నుంచి 40s, 41s, 42s వచ్చాము, చాలా టైర్డ్ అయిపోయాము. సో రిటర్న్లో మేము ఈ ఏరియాస్లో నైట్ టైమే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము. పగలంతా పడుకుంటాము, నైట్ ట్రావెల్ చేస్తే మా క్లైమేట్ బాగుంటుంది, అంత టైర్డ్ అయ్యి బ్రేక్స్ తీసుకునే పని ఉండదు, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఎనీవే మనం ఇంకా 55 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మన డెస్టినేషన్ పతాన్కోట్కి. పతాన్కోట్ వెళ్ళగానే రూమ్కి వెళ్ళడం, ఫ్రెష్ అప్ అవ్వడం, ఫైల్స్ కాపీ చేసి పడుకోవడం. సారీ గైస్, ఈ 3 డేస్ బ్లాగ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది కాకుండా దీని ముందు ఇంకొక బ్లాగ్ ఉంది హైదరాబాద్లో షూట్ చేసింది, అది కూడా నేను చేయాలి. బట్ అన్నీ లేట్గా వస్తాయి, ప్లీజ్ డోంట్ మైండ్. నాకు అసలు టైమే లేదు గైస్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వరకు పంజాబ్, ఐ మీన్ ఈ బ్రిడ్జ్ మొత్తం పంజాబ్. బ్రిడ్జ్ దాటగానే హిమాచల్ ప్రదేశ్. మనం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకొక 10 మినిట్స్లో మనం రూమ్కి వెళ్ళిపోతాము. నేనైతే ఇంకా ఈరోజు ఎడిటింగ్ 100% చేయట్లేదు. ఈరోజు కూడా సేమ్ రోజులోనే ఫైల్స్ కాపీ చేసుకోవడం, పడుకోవడం. అండ్ ఇక్కడి నుంచి మనకి ఇంకొక రైడర్ జాయిన్ అవుతున్నాడు, నింజా 300 పైన. ఆల్రెడీ అతను రూమ్లో వెయిట్ చేస్తున్నాడు. రేపు మార్నింగ్ నుంచి 4 బైక్స్ ఉంటాయి, మన 1200, మన వెనకర్ ఉన్న 900, ఒక 390 అండ్ నింజా 300. రేపటి నుంచి యాక్చువల్ రైడ్ ఎంజాయ్ చేస్తాము, ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసాం కాబట్టి. ఇప్పటి నుంచి క్లైమేట్తో భయం లేదు. అండ్ ప్రాపర్ లొకేషన్స్ కూడా ఇప్పుడు రీచ్ అవుతాం కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుమారో. హోటల్ లొకేషన్ ఎంత లోపలికి ఉంది, కొంచెం భయం వేస్తుంది బైక్స్ పొజిషన్ ఏంటి అని. ప్రాపర్ పార్కింగ్ ఉంటే బాగుంటుంది. మరి లొకేషన్ ఎండ్ అయిపోయింది. షమ్యానా హోటల్ కొంచెం పెద్దగానే ఉంది. కానీ పార్కింగ్ ఎక్కడ బయట లేదా? ఇప్పుడు ఈ పానీయర్స్ అన్నీ తీసుకుని లగేజ్ తీసుకుని వెళ్ళాలి. ఆ కష్టాలన్నీ మీరు చూడలేరు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.